గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలో రహదారి పక్కగా ఉన్న రెండు చెట్లు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్రంగా అంతరాయం కలిగింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన పురపాలక సంఘం తొలగింపుకు చర్యలు తీసుకుంది. రెండో పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలో ఉన్న సబ్ కలెక్టర్ బంగ్లా సమీపంలో భారీ వర్షాలకు చెట్లు పడిపోయాయి. దీంతో కమిషనర్ మోదుకొండ, టీడీపీ నాయకులు ఎన్వి రత్నం, నరసరాజు మొదలగు వారు జేసీబీ సాయంతో ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా వాటిని తొలగించారు. ఈరోజు 23 వార్డులో రెండు చెట్లు పడిపోయినాయి. గత 20 రోజులుగా పడుతున్న వర్షాలకి చెట్లన్నీ కూడా రోడ్డు మీద ఉన్న చెట్లన్నీ కూడా బాగా ఉండిపోయినాయి. ఈ చెట్లు పడిపోతాయని ముందుగానే నేను కరెంటు ఏడీ గారికి ఇన్ఫామ్ చేశాను. ఏడీ గారు ఏఈ గారిని చెప్పమని చెప్పారు. ఏఈ గారు చెప్తే ఏఈ గారు చూసి ఏంటంటే ప్రాబ్లం లేదన్నారు. ఆల్రెడీ అప్పటికే ఒక చెట్టు పడిపోయింది. ఆల్రెడీ ఆ చెట్టు పడిపోయినప్పుడు కూడా ఆయన నేను మళ్ళీ పిలిచి పట్టిస్తా ఉన్నాడు. ఈ లోపల వర్షాలు రావడం, ఈ చెట్లంతా పడిపోవడం జరిగిపోయింది. ఈరోజు తెల్లవారుజామున చెట్లు పడిపోగానే వెంటనే మన మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని వాళ్ళ స్టాఫ్ని అంతా పంపించి కూడా ఇమీడియట్లీగా దీన్ని అంతా క్లీన్ చేసి ట్రాఫిక్ కూడా జామ్ లేక ఒక గంట లోపల మొత్తం ట్రాఫిక్ అంతా క్లీన్ చేసినందుకు చూస్తున్న భారీ వర్షాల వల్ల 23 వార్డుల రోడ్లకు ఉన్న చెట్లు బాగా నానిపోయి నిలిపోయి పడిపోయినాయి. ఈ విషయాన్ని 23 వార్డు ఇబ్బంది లేకుండా వెంటనే ఆ చెట్టు మీరు పట్టణంలో నా స్వీయ పరిశీలన తేలింది అంటే చాలా ట్రైన్స్ అన్నీ ఆక్రమణ గురవడమే కాకుండా ట్రైన్ల మీద కొంతమంది షాపులు కట్టడం, ఆఖరికి దేవాలయాలు కూడా ట్రైన్ మీద కట్టి ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఆ షాపులు కట్టి అవి బాడుగులు కూడా ఇచ్చుకున్న పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. అటువంటివన్నీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. మా టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కూడా అవన్నీ సర్వే చేయిస్తున్నాము. అక్కడ ఇరిగేషన్ కాలంలో కూడా ఆక్రమించి మనిషి ఇచ్చని డ్రైన్ క్లీన్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు కనబడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ డ్రైన్స్లో సిల్ట్ తీసిన కారణాలు కనబడట్లేదు. మేము ఇప్పుడు ఏ డ్రైను సిల్ట్ తీయడానికి ప్రయత్నించినా ప్రతి డ్రైను 3-4 అడుగుల లోతులో సిల్ట్ అయిపోయి ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము క్లియర్ చేయించుకుంటూ వస్తున్నాము. ఉదాహరణకి ఇప్పుడు ఈ సాధుపేట జంక్షన్ నుంచి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఆ డ్రైన్ చూస్తే మొత్తం 3-4 అడుగుల లోతుగా సిల్ట్ అయిపోయి ఉంది. ఆ సిల్ట్ తీయడానికి మా సిబ్బంది పని చేస్తున్నారు. అయితే వాళ్ళు తీయటానికి కొన్ని చోట్ల అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కొంతమంది స్లాబ్లు వేసేసి మనిషి నిల్చొని సిల్క్ తీయడానికి కూడా అవకాశం లేకుండా స్లాబ్లు వేసి ఆక్రమించుకొని ఉన్నారు. షాపులు అవన్నీ ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ మేము తీయించేసి ఆ సిల్ట్ తీసి నీరు పారుదల జరిగేటట్టు చర్యలు తీసుకున్నారు. దాని మీద స్పందించి నానినటువంటి పడిపోయేటువంటి చెట్లు కానీ పక్కన కరెక్ట్ స్తంభం ఉంది. ఆ స్తంభం కానీ వాల్సి వెళ్ళి మీద పడేటువంటి అలాంటివన్నీ కూడా చూసి కొంచెం రెక్టిఫై చేస్తే బాగుంటుంది. అదేవిధంగానే మన మున్సిపాలిటీ వాళ్ళు మన చెప్పిన వెంటనే స్పందించి ఈ చెట్లన్నీ క్లీన్ చేసి మన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయగలిగారు. కాబట్టి
మన మున్సిపాలిటీ మన రమణారెడ్డి గారు కానీ కమిషనర్ గారు కానీ అందరికి కూడా నెక్స్ట్ స్టాఫ్ అందరికి కూడా వచ్చే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.